ఎస్ఎస్లో డిసిప్లిన్ కార్యకర్త ఉన్న సమయంలో జేబీ రాజు గారు వారు ముఖ్యంగా ఆకాశవాణిలో దూరదర్శన్లో పనిచేస్తున్నప్పుడు మాకు పరిచయమై అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పులకరించిన గొప్ప నాయకుడు జేబీ రాజు గారు. ఇక్కడ వివిధ మేధావి వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్స్, మరి రాజకీయ నాయకులు, నిజంగా ఈరోజు మంచి సబ్జెక్టును మన భాగ్యరావు గారు తీసుకున్నందుకు నిజంగా భాగ్యరావు గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే 73 సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో జరుగుతున్న పోరాటాన్ని బాల్యం 5 సంవత్సరాల నుండి వారు చనిపోయిన 60 సంవత్సరాల లోపల, అంటే 45-50 సంవత్సరాల లోపల అతడు ఎటువంటి ఆటుపోటులో గురయ్యాడు, ఈ ఆటుపోటులో గురైన తర్వాత దీని పరిష్కార మార్గం ఏంటి, ఈ మార్గాన్ని కనుక్కోవడానికి ఆ రోజులల్లో ఇట్లాంటి మీడియా లేవు, ఇట్లా కోట్లు దొడుకున్న వాళ్ళం కాము, చెప్పు లేవు, లైట్లు లేవు, నడవనికే ఎటువంటి అవసరాలు లేని సమయంలో అంబేద్కర్ గారు ఎంత ప్రజలను ఒకతాటిపై తేవడానికి మూగా పత్రిక ద్వారా సమాజాన్ని, లోక్నాయక్, ఆ ఒక పత్రిక ద్వారా సమాజాన్ని ఏకతాటిపైకి తేవడం జరిగింది. ఈ భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో వర్గాలు, వివిధ రాష్ట్రాలు, విభిన్న భిన్నాభిప్రాయం ఉన్న మన దళితులనే, అటువంటి దళితులను ఒకతాటిపైకి తేవడానికి వారు చాలా కష్టపడవలసిన అవసరం వచ్చింది. కానీ వారు ఆశించింది ఈ సమాజంలో దళితులు జరుగుతున్న దాడులు, మన మేధావులు చాలామంది మన వాళ్లకు మైక్ ఇస్తే గంటల తరబడి ఈ సమాజం గురించి, అంబేద్కర్ ఆలోచన గురించి మీడియా విషయంలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ చాలా చక్కగా మంచిగా వివరించి చెప్పే నైపుణ్యత కలిగి దళిత వర్గాల లోపల ఉంది, మిగతా వర్గాల లోపల ఇటువంటి నైపుణ్యం లేదు. ఎందుకు లేదంటే పరువు మోసిన వాళ్ళు మనం, కడుపు మండే వాళ్ళు మనం, ఆకలితో ఉన్న వాళ్ళం మనం, కూడు గుడ్డ లేని వారు మనం. కాబట్టి మనకు వాయిస్ ఉంటుంది, మనం పోరాడతాము, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ 73 సంవత్సరాల తర్వాత కూడా నేను గతంలో బీజేపీలో జనసంఘలో పనిచేశా, ఆర్ఎస్ఎస్లో ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్ కలిసి వచ్చా. అంబేద్కర్ ఆలోచనతో వచ్చినప్పుడు ఈ రెండుకి ఒక రైలు పట్టల మీద రెండు బండ్లు, రైలు పట్టలలో రెండు సమానమైన నడిస్తే అది గమ్యానికి చేరుతుంది ఆలోచనతోటి, అంబేద్కర్ ఆలోచనతోటి కూడా నేను సంఘాలలో జేబీ రాజు, నాగయ్య, తారకం, పెద్ద పెద్ద నాయకులు ఎంబడి నేను కలిసి పనిచేసిన, కారంచేడు కానీ, నీరుకొండ కానీ, పదిరికుప్పం కానీ, సాధుపూర్ కానీ, దివోలి కానీ, ఈ విషయంలో పోరాటం చేస్తూ ఈ సమస్యల మీద నేను రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నాకు పార్టీ స్టేట్ బీజేపీ సెక్రటరీ ఇస్తంటే నేను దాన్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే రాజుగారు ఎంబడి తిరిగినప్పుడు గ్రామాల్లో దళితుల యొక్క పరిస్థితులు, అంటరానితనం, రాజకీయంలో దళితులకు ఏ పార్టీలు ఉన్నా, ఏ రాజకీయ నాయకుడైనా అతనికి ఎక్కడో ఒక దిక్కు చిన్న చూపు చూడడం మనం చూస్తూనే ఉన్నాం. నేను ప్రత్యేకంగా బీజేపీలో పనిచేస్తే యావత్తు భారతదేశంలో ఉన్న కమ్యూనిటీ గురించి ఆలోచించాలి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి,
నా యొక్క సమయం మొత్తం వేస్ట్ అవుతుంది. కనీసం నేను దళితుల గురించి పనిచేయాలంటే దళిత మోర్చాలో పనిచేయాలని డిసైడ్ చేసుకున్నా. నేను 1980లో పార్టీ పుట్టినప్పుడు అంతకుముందు జనసంఘ్, నేను జనసంఘలో ఎమర్జెన్సీలో జైలుకెళ్ళా. అప్పుడు పార్టీలో పనిచేసేటప్పుడు ఓపెన్ గ్రౌండ్ అది, నాకు అక్కడ బాలు ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఎక్కడ బాలు అంటే అక్కడ వెళ్తుంది, పరిగెత్తి ఆ బాల్ను పట్టుకొచ్చి ఒక ఆలోచన నేను డిసైడ్ చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో. అప్పుడు ఈ యొక్క పార్టీలో సిటీ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా సెక్రటరీగా ఎస్సీ మోర్చనే దేశంలో తిరుగుతున్నప్పుడు మొత్తము దళితుల యొక్క పరిస్థితి బాగా నాకు బాధాకరంగా కనిపించింది. ఎక్కడ పోయినా ఏ రాజకీయుడైనా అతనికి దళితుడిగా గుర్తిస్తే అది కాంగ్రెస్ కానివ్వండి, అది కమ్యూనిస్ట్ కానివ్వండి, అది తెలుగుదేశం కానివ్వండి, ఇవన్నీ బీజేపీ కానివ్వండి, ఈ అంటరానితనం ప్రతి వాళ్ళ లోపల ఉన్నదనేది నేను గ్రహించాను. దాని కొరకు నా వంతు కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో దళితులను చైతన్యపరచడానికి చాలా కార్యక్రమాలు తీసుకున్నా. రాజుగారు, నేను బీజేపీలో ఉన్నా చాలా నాకు అభినందించి ప్రోగ్రాంలు వస్తుండే, నాగయ్య గారు వస్తుండే, ఏపీ సూర్యనారాయణ వస్తుండే. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అతడు పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చాడు. పొలిటికల్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు? బాబాసాహెబ్ తెలుసు, రిపబ్లికన్ పార్టీ పెట్టినా అధికారంలో వస్తుందో రాదో, నేను పెట్టిన పార్టీ పవర్లో రావాలి. పవర్లో రావాలంటే మేధావులందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే పవర్లు వస్తుందని ఆలోచన బాబాసాహెబ్ ఉండే, కానీ అక్కడ జరుగుతలేదు. చాలామంది దళితులు పవర్ పాలిటిక్స్లోనే ఇంట్రెస్ట్ చూపెడతారు. వారేమాశించారంటే ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా నా దళితుడు ఏ రాజకీయ పార్టీలో పోయినా పార్లమెంట్లో అసెంబ్లీలో అధికారంలో వస్తే కనీసము దళిత వాయిస్ అని వినిపిస్తాడు, దళితుల ఇష్యూల మీద మాట్లాడతాడు, దళితుల సబ్జెక్టు మీద అధికారాలను నిలదీస్తాడనే ఆలోచనతో రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ వచ్చింది. దాని ప్రకారంగా చాలామంది వివిధ పార్టీలలో మీరు తెలిసే ఉండొచ్చు, పెద్దవాళ్ళు మేధావులు, బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ను చాలా విమర్శించాడు, చాలా వ్యతిరేకించాడు. కానీ బాబాసాహెబ్కు అధికారం లేదు, నాలెడ్జ్ ఉంది, రాజ్యాంగాన్ని రాశాడు, చట్టసభలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే బాబాసాహెబ్ అతని శక్తి సరిపోతలేదు. అప్పుడు జగజీవన్ గారి సాయం తీసుకొని ప్రతి చట్టాన్ని పార్లమెంట్లో వచ్చేటట్టు చాలా అతడు తీర్మానాల రూపంలో ఆయన అనుకున్న పందాన్ని. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.